సో ఇక వివరాలు విశేషాలు ఫిల్ బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ లైవ్ లో న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర కుమార్ మన ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఒక ఆర్టిస్ట్ కి అంత లాంగ్విటీ అంటే జీవితానికే కాదు ఆయుర్దాయం అన్నది ఒక నటుడికి కూడా చాలా అవసరం అన్నది మనం కైకాళ సత్యనారాయణ గారి తాలూకా కెరీర్ని చూస్తే అంటే అతని నటనకు అతని నటుడిగా అతని ఆయుర్దాయం ఎంత లాంగ్ మనం ఆలోచిస్తే అందులోని ఆయన సక్సెస్లు ఆయన సంచలనాలు అంటే ఆయన క్యారెక్టర్ మీద ఇందాక నేను చెప్పాను నా పేరు భగవాన్ సూపర్ హిట్ మోసగాడి సూపర్ హిట్ మెయిన్ క్యారెక్టర్లు కైకాళ సత్యనారాయణ గారు చేసినవి నిప్పులాంటి మనిషి అయితే అది ఒక ల్యాండ్ మార్క్ జంజీర్ హిందీలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా నిప్పులాంటి మనిషి అంతే పెద్ద హిట్టు రామారావు గారు అమితా క్యారెక్టర్ చేస్తే ప్రాణ్ క్యారెక్టర్ కైకల్ సత్యనారాయణ గారు చేస్తే ఆ పాట ఆ సాంగ్ అన్నది ఒక రికార్డు ఇప్పుడు మనం అంటామే మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయని ఆ పాటకు ఆ రోజుల్లోనే ఏ సోషల్ మీడియాలో లేకుండానే రికార్డులు ఎన్నో అమ్ముడిపోయాయి ఆల్ ఇండియా రేడియోలో ఎక్కడున్నా కూడా ఆ పాట మోతమోగిపోతుండేది ఆ పాట వల్ల బాలసుబ్రహ్మణ్యం గారి కెరీర్ కూడా చాలా మలుపు దొరికింది ఆ సాంగ్ వల్ల స్నేహమేరా నా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే పాటలో కైకాల్ సత్యనారాయణ గారు చేసిన పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ అనమాట అంటే మనం ఎవరిని పొగుడుకోనక్కర్లేదు పరాయి పరభాష నటులని లేకపోతే తన భాష నటులని ఉండరు కానీ బట్ బట్ ఆ వివక్ష ఏదైతే ఉందో అది మాత్రం తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా అనుభవించింది భారతీయ చిత్ర పరిశ్రమలో లేకపోతే కైకాళ సత్యనారాయణ గారికి ఆయన పెర్ఫార్మెన్స్కి ఎన్ని అవార్డులు రావాలి ఆయన పెరట్లో ఎన్ని అవార్డులు ఉండాలి కానీ అవేమి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఎందుకు మనగలిగారు అంటే అది ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఒక ఫీట్ కైకల్ సత్యనారాయణ గారు చేసింది ప్రతి సినిమాలోనే ఆయన ఉండేవారు ఏ సినిమాలోని ఎప్పుడు బోర్ కొట్టలేదు అంటే డైరెక్టర్లు నిర్మాతలు కూడా వాళ్ళు కూడా కొంత బోర్ ఫీల్ అవుతారు మొరటోడు మొరటోడు సినిమా వచ్చినప్పుడు కైకల్ సత్యనారాయణ గారితో నన్ను పెట్టి హీరోగా పెట్టి సినిమా తీయచ్చు కదా అని చెప్పింద్ర కుమార్ ఒక విషయం చెప్పండి ఇంత లాంగ్విటీ ఉంది ఇంత కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ ఎప్పుడు ఆయన బాలీవుడ్ వైపు వెళ్ళాలి అనుకోలేదా బాలీవుడ్కి వెళ్ళడానికి ఆయనకి పక్కనున్న తమిళ సినిమావో ఈ పక్కనున్న కన్నడ సినిమా చేయడానికి అతనికి డేట్లు లేవు ఆ డేట్ల కోసం మేనేజర్లు కనిపించకుండా పారిపోయేవారు మెడ్రాస్ ఇండస్ట్రీలో డైరెక్టర్లు కొడతారో లేకపోతే డైరెక్టర్లు తిడతారో అని ఆ మేనేజర్లు పారిపోయేవారు కైకళ సత్యనారాయణ గారే మళ్ళీ పర్సనల్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అవి ఆ డేట్లన్నింటినీ అడ్జస్ట్ చేసుకుని కూర్చుని వాళ్ళు సీరియస్ అయినా కైకాల సత్యనారాయణ గారు మాత్రం నవ్వుతూ వాళ్ళని బుజ్జగిస్తూ ఆ డేట్లు అడ్జస్ట్ చేసుకుని వచ్చేవారు ఆయనకి డేట్ ఖాళీ లేదు ఏ రోజున కూడా రోజుకి రెండు మూడు షిఫ్ట్లు చేసిన యాక్టర్స్ కైకల్ సత్యనారాయణ గారు అల్లు రామలింగ గారు వాళ్ళందరూ హీరోలకి రామారావు గారు అనేవారంట ఏముంది బ్రదర్ మేము చేస్తున్నది ఈ ఒక్క సినిమావే వాళ్ళు చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అందుకు ముందు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి పంపించండి మేము వెయిట్ చేస్తామని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పడం అనేది సినిమా పరిశ్రమలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వాతావరణంలో కైకల్ సత్యనారాయణ గారు ఏ రోజున కూడా బాలీవుడ్కి వెళ్ళడానికో లేకపోతే ఆ బాలీవుడ్ అన్న ఫ్యాన్సీ అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆ రోజుల్లో లేదు ఒక ఏదైనా హీరోయిన్లు ఒకరో ఇద్దరు జమున్ గారు లాంటి వాళ్ళు మోగ మనసులు హిందీలో తీసినప్పుడు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ జమున్ గారు చేయడం జరిగింది కానీ అంతా అసలు ఈ తెలుగు సినిమాలే వాళ్ళు భయంకరమైన బిజీలో వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఇంటికి వెళ్ళలేక అలాంటి షూటింగ్లు అప్పుడో అవుట్డోర్లు లేవు కాబట్టి కొంతవరకు బతికిపోయారు అన్నీ ఏది తీసినా సెట్లోనే అది సముద్రమైనా సెట్టే నదైన సెట్టే ఎడారైనా సెట్టే అడవైనా సెట్టే కాబట్టి ఆ సెట్లోనే షూటింగ్లు చేసేవారు కాబట్టి ఆ మాత్రమైనా ఇంటికి దొరికి లేకపోతే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన కృష్ణ గారు కానీ సత్యనారాయణ గారు అప్పుడే ఎదుగుతున్న నట్లు వాళ్ళు షిఫ్ట్ల మీద షిఫ్ట్లు కాల్ షిఫ్ట్ మీద కాల్ షిఫ్ట్లు మార్నింగ్ సెవెన్ టు వన్ మళ్ళీ టూ టు నైన్ మళ్ళీ నైన్ టు మిడ్ నైట్ ఇలాగా షూటింగ్లు చేస్తున్న దానిలో వాళ్ళు కూడా బాలీవుడ్